విముక్తి ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్లకు పెళ్ళిళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమే రైతు బాగా శ్రమపడి డబ్బు కూడబెడుతున్నాడు. సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంది. అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్లను పిలిచి, సంత నుంచి మీకేం తీసుకురమ్మంటారు అన్నాడు. పెద్ద కూతురు, నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్న అన్నది. రెండో కూతురు, నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్న అన్నది. మూడో కూతురు, తనకేమీ అక్కర్లేదన్నది. అదేమిటి తల్లి, నీ అక్కలిద్దరికీ చీరలు కొని తెస్తూ నీకేమీ తీసుకురాకుండా ఉండటానికి నా ప్రాణం ఒప్పుతుందా అన్నాడు రైతు. సరే, నా పేరు మల్లిక కనుక నాకో మల్లె పువ్వు పట్టుకురా, అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు. అది ఇంకా మల్లెపూల తరుణం కాదు. ఆ సంగతి మల్లికకు గుర్తులేదు. సంతకు వెళ్లే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. బస్తీలో ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లె మొక్కలున్నాయేమో విచారించి అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడు ఆయన. సంతలో గిత్త అమ్ముడయింది. రైతు తన పెద్ద కూతుళ్లకు చీరలు కొన్నాడు. మల్లెల కోసం ఊరంతా చెడదిరిగి ఎక్కడా ఒక చిన్న మల్లె మొగ్గనైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేళకు ఇంటి దారి పట్టాడు రైతు. అదే సమయానికి ఆకాశం నిండా కారు మేఘాలు కమ్మి పెద్ద పెట్టున వీచే గాలితో పాటు వర్షం ఆరంభమైంది. దాంతో అంధకారం ముంచుకొచ్చింది. రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేనని అనుకొని రైతు అడ్డదారి పట్టి వీళ్ల మీదుగా నడవసాగాడు. వాన మూలంగాను, కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి మూలంగాను రైతు దారి తప్పాడు. ఎంత దూరం పోయినా గ్రామం రాదు. రైతు తడిసి ముద్దైపోయాడు. ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది. ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో అటువంటి రాజభవనం ఉన్నట్టు కూడా రైతు ఎరగడు. లోపలికి పోతే ఏ ద్వారపాలకులో అడ్డు పెడతారని ఆయన అనుకున్నాడు. కానీ ద్వారం వద్ద ఎవరూ లేరు. రైతు లోపలి ఆవరణ దాటి భవంతిని సమీపించాడు. అక్కడా ఎవరూ లేరు. లోపల ఎవరండి అని గట్టిగా కేక పెట్టినా జవాబు లేదు. భవంతిలో తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు. కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగే ఉంది. గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది. అటుగా వెళ్ళి చూస్తే పెద్ద వంటగది. అందులో తయారై తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి. రైతుకు ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకొని కడుపు నిండా తిన్నాడు. వంటింటి పొయ్యిలలో ఇంకా చాలా వేడి ఉన్నది. తన తడి బట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరవేసి రైతు పడక గదికి వెళ్ళి ఒక హంసతూలికా తల్పం పైన పడుకొని హాయిగా నిద్రపోయాడు. ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకొని సెలవు పుచ్చుకోటానికి ఎవరైనా కనిపిస్తారా అని మరొకసారి భవనమంతా చూశాడు. ఎవరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. ఆయన భవంతిలో నుంచి బయటకి అడుగు పెడుతుండగానే ఆవరణలో ఒక పక్కగా మల్లె పొద ఒకటి కనిపించింది. దాని నిండా మల్లె మొగ్గలున్నాయి. రైతుకు పరమానందమైంది. ఆయన గబగబా పెద్ద పెద్ద మొక్కలను కోయసాగాడు. అంతలోనే జరజర ఏదో పాకిన శబ్దమైంది. ఒక రాక్షస బల్లి లాంటిది పొద వెనక నుంచి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో, దుర్మార్గుడా, నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకొని నిద్రపోయినది చాలక పోతూ పోతూ నా మల్లె పూలను నా అనుమతి లేకుండా కోస్తావా, నీ ఆయువు తీరింది అన్నది. రైతు
భయంతో వణికిపోతూ రెండడుగులు వెనక్కి వేసి, నాది పొరపాటే, క్షమించండి, కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను, నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావలిస్తే అన్నాడు. అధిక ప్రసంగం. నీకెవరైనా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షస బల్లి. ముగ్గురున్నారండి, మా మూడదాని కోసమే కోశాని మల్లెపూలు అన్నాడు రైతు తడబడుతూ. అయితే చూడు, నీకు వారం రోజులు గడువిస్తున్నాను, పై వారం ఇదే రోజుకు నీ కూతుళ్లలో ఒకరిని తెచ్చి నాకు అప్పగించు, లేదా నీ ప్రాణమైనా అర్పించు, తెలిసిందా అన్నది బల్లి. రైతు తెలిసిందంటూ తల ఊపాడు. కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో, నీ కూతురు వచ్చి మల్లె మొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను, బుద్ధిగలదైతే నేను చెప్పినట్టు వింటుంది, లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి. మళ్ళీ మరుక్షణమే అది ఏటో వెళ్ళిపోయి మాయమైపోయింది. రైతు ప్రాధేయపడే అవకాశం కూడా లేదు. ఈ రాక్షస బల్లి వాత పడటానికి తన కూతుర్లలో ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది? ఎంత పెద్ద పీడ వచ్చి పడిందిరా భగవంతుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. అక్క చెల్లెళ్ళు ముగ్గురికి వారు కోరినవి లభించాయి. అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారి తీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి, ఆ రాక్షస బల్లి పాల మీలో ఎవరు పడతారు అని అడిగాడు. అమ్మయ్యో, ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి అన్నది పెద్ద కూతురు. ఇదంతా మల్లిక చేసిన పనే, కాలం గాని కాలంలో మల్లెపూలు కోరటమేంటి అన్నది రెండోది. అవును, నా తప్పే, నేనే ఆ బల్లి పాల పడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ. సరిగ్గా ఏడో రోజున రైతు మల్లికను వెంటబెట్టుకొని నిర్జన రాజభవనానికి వచ్చాడు. ద్వారాలన్నీ వెనకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి, ఎక్కడా మనుషులున్న సూచన లేదు. మల్లిక తిన్నగా మల్లె పొద వద్దకు వెళ్ళి ఒక మల్లె మొగ్గ కోసింది. వెంటనే బల్లి ప్రత్యక్షమైంది. దాని ఎర్రని కళ్ళు, ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము, అసహ్యకరమైన ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు శరీరమంతా గగురు పొడిచింది. ఆమె నిలువునా వణికింది. నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది. మల్లిక అని మల్లిక జవాబిచ్చింది. దాని కంఠంలో గాని చూపులో గాని క్రూరత్వం ఏమీ లేదు. చూడు మల్లిక, నీకిక్కడ ఏ ప్రమాదము ఉండదు, వివేకంగా మసులుకున్న పక్షంలో నీకు బోలెడంత సుఖం కూడా లభించవచ్చు. ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లె మొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బల్లి వదలు చాటుకు వెళ్ళి మాయమైంది. రైతు మల్లిక 3 రోజులు ఆ భవనంలో గడిపారు. ఆ కాలం వారికక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ 3 పూటల వంట అవుతూనే ఉన్నది. వాళ్లకు ఏ లోటు లేదు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో నాన్న, అమ్మ అక్కలు నీకోసం దిగులు పడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో. రైతు కూడా తానక్కడ ఇంకా ఉండిపోవడం భావ్యం కాదనుకొని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనులలో నిమగ్నుడయ్యాడు. తండ్రిని బయట ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లె పొద దగ్గరికి వెళ్ళి ఒక మొగ్గ కోసింది. వెంటనే రాక్షస బల్లి పొద వెనక నుంచి వచ్చింది. ఆ బల్లిని చూస్తుంటే మల్లికకు జాలి వేసింది. అదేదో కష్టంలో ఉన్నట్టు ఆమెకు తోచింది. ఆ కష్టం తొలగించటానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది. ఆమె బల్లితో, నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని, ఆయనను పంపించేశాను, నేను సాయశక్తుల మీకు విధేయురాలినిగా ఉంటాను అని చెప్పింది. ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక? నువ్వు చాలా అందమైన దానివి. నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవటం ఎంత ఆశ్చర్యం, నీది ఎంత మంచి హృదయం అన్నది బల్లి. దాని కంట కన్నీరు కారడం చూసి మల్లిక హృదయం ద్రవించింది. మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు, నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను. ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను, మిమ్మల్ని విడిచి పుచ్చను అన్నది మల్లిక. చూడు మల్లిక, నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. వచ్చే అమావాస్య వెళ్ళిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళడానికి
నీకు అనుమతి ఇస్తున్నాను, వెళ్ళి అక్కడ 3 రోజులు ఉండి 3వ రోజే బయలుదేరి వచ్చేయి. ఈ 3 రోజులు నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. 3వ రోజుకు రాకపోయావో నేను మంటలో పడిన మిడతలాగా అయిపోతాను. నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్ళనిస్తున్నాను, నన్ను మోసగించకు అన్నది బల్లి. అమావాస్య వెళ్ళింది. పాడ్యమి నాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు అక్కలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంట పడుతుందని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు మల్లికను బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ బల్లి క్రూరమైనది కాదని, దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని, దాని వెనుక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియలేదని మల్లిక వాళ్లకు చెప్పింది. మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది. 3 రోజులు 3 నిమిషాలలాగే గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం మల్లిక బయలుదేరతానంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి 3వ రాత్రి కూడా ఉంచేశారు. 4వ రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది. భోజనం చేయకుండా వాళ్ళు ఆమెను వెళ్ళనివ్వలేదు. మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి సాయంకాలం కానే అయింది. ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే మల్లె పొద వాడుముఖం పట్టి ఉండటం గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది. పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ మిగిలి ఉన్నది. మల్లిక దాన్ని కోసింది. కానీ బల్లి అక్కడికి రాలేదు. ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటు ఇటు చూసింది. ఒక పక్క నుంచి ఊలుగు లాంటిది వినబడింది. మల్లిక అటుకేసి పరిగెత్తి వెళ్ళి కొన ప్రాణంతో ఉన్న బల్లిని చూసి, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అన్నది కళ్ళ నీళ్లతో. నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక, నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను, నిన్ను చూడక బతకలేను అన్నది బల్లి హీన స్వరంతో. నేను వచ్చాను గదా, చావవద్దు, ఇక మీకెలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక ఆ ప్రయత్నంగా ఆ బల్లిని తన చేతులలోకి తీసుకోబోయింది. ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు. అతనిలో రాజకుమారుడికి ఉండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ మార్పు చూశాక మల్లిక నోట మాట రాలేదు. మల్లిక, తగిన కారణం ఉండే నేను ఈ భయంకరమైన శాపానికి గురయ్యాను. నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగి తేలాను. దయాదాక్షిణ్యాలనేవి ఎలా ఉంటాయో ఎరుగను. దాన ధర్మాలు చేసేవాణ్ణి కాను. చింకిపాతలు ధరించిన బిచ్చగాళ్ళంటే నాకు తగని మంట. ఒకరోజు ఒక బిచ్చగాణ్ణి తిట్టాను. వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది. నేను శాపగ్రస్తుణ్ణి అయ్యాను. దాని ఫలితంగా నా రాజభవనం దారిన పోయే వారందరికీ వసతి గృహం అయిపోయింది. నేను మాత్రం నేలబొరియలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ప్రేమ చిహ్నంగా భవంతి ముందక మల్లె పొద వెలిసింది. ఆ పొద మీది తొలి మొగ్గను ఏ ఆడదానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాప విమోచనం కావలసి ఉన్నది. అలా జరగని పక్షంలో నేను బల్లి రూపంతోనే చావవలసి వచ్చేది. నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు. వారిద్దరూ కలిసి మల్లె పొదను సమీపించేసరికి అది తిరిగి నవనవలాడుతున్నది. దాని నిండా మొగ్గలున్నాయి. త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది. రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు.